అమరావతి కథలకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ ఏడాదికో రోజు పులి విందామా మరి నబీసాహెబు పులివేషం చూసి తీరవలసిందే దసరా వస్తే పిల్లల సంబరాలు ఒక ఎత్తు నబీ పులివేషం ఒక ఎత్తు దూరంగా డప్పులు టంకుటమా టంకుటమా ఈలలు చప్పట్లు ఈలలు చప్పట్లు పులి పులివేషం బయలుదేరింది ఇళ్లల్లో జనం పనులు వదిలేసి వీధిలోకి వచ్చారు పిల్ల పాప భయపడి భోషాణాల కింద దాక్కున్నారు డప్పులు పేలిపోతున్నాయి చిక్ 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 పులి వీధిలోకి వచ్చింది వీరావేశంతో గెంతుతోంది ఓ చేతిలో ఎముక మరో చేతిలో నిమ్మకాయ డప్పులు ఫెళఫెళ మోగుతుంటే ఆట ఉద్ధృతంగా సాగుతోంది చూస్తున్న వాళ్ళకి నెత్తురు పొంగుతోంది పులి బారలు బారలుగా వస్తోంది చింగు చింగును గెంతుతోంది విప్పి పైన పడుతోంది ఎటు చూస్తే అటు గుంపు చెదిరిపోతుంది పులికి భయపడి అందరూ ఇస్తున్నారు నబీసాహెబు జగదేక వీరుడిలా రొమ్ము విరుచుకు ముందుకు అడుగు నడుస్తున్నాడు జయ జయ ధ్వానాల్లాగా తప్పెట్లు మోగుతూ ఉంటే దేశాన్ని జయించి వచ్చిన చక్రవర్తిలాగా ఠీవీగా టీవీగా నడుస్తున్నాడు ఇరుప్రక్కలా మోగుతున్న డప్పులు పారులు తీరిన జనం ఈలలు చప్పట్లు కొడుతూ డబ్బులు ఎగరేస్తూ ఉంటే అంత టీవీతోటి ఆ డబ్బులు అందుకుని చెడ్డీలో దోపుకుంటున్నాడు ఊరు ఊరంతా తన్నే చూస్తోంది ఊరు ఊరంతా వీరవిహారం చేస్తున్నాడు నబీ సాహిబు అతని గుండెల్లో గొప్ప పొంగు ఈ మనుషులందరికంటే తను గొప్పవాడినన్న భావం డబ్బు దస్కం మేడలు మిద్దెలు ఉన్న వీళ్ళందరికంటే అతి అన్న చూపు విసిరేస్తున్న డబ్బులు అందుకుంటున్నా చక్రవర్తి సామంతరాజులు అర్పించిన కానుకలు అంగీకరిస్తున్నప్పటి ఉందా అలా సూర్యుడు నడినెత్తుకొచ్చేదాకా నబీసాహెబు పులై వీరుడై గండరగండడై విజయ విహారం చేస్తున్నాడు అనుకున్న ప్రకారం డబ్బులు వాళ్ళకి డబ్బులిచ్చేసి వాకిట్లో అడుగు పెట్టేసరికి నబీసాహెబు స్వరూపం పూర్తిగా మారిపోయింది ేలబేలగా చూస్తూ నడుం వంగిపోగా బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు భార్య అమీనాబిని చూస్తే చెడ్డ వణుకు నబీ సాహిబ్కి డబ్బులని దొరికాయి అడిగింది నబీ నబీ మాట నాలికి దాటి బయటకు రాలేదు నబీ సాహిబ్ చిల్లరంతా పెళ్ళం దోసిట్లో పోశాడు దొడ్లోకి వెళ్ళి కిరసనాయిలు పెట్టి కడుక్కో అంది అమీనాబి పులి పిల్లిలా దొడ్లోకి జారుకుంది పెళ్ళం ఊళ్ళు తోమలేదు ఓ మంచి మాట మాట్లాడలేదు కష్టపడ్డామని మెచ్చుకోనులేదు తను తాను తిట్టుకున్నాడు కుళ్ళి కుళ్ళి బాధపడ్డాడు ఒక్క పెళ్ళామే కాదు ఊళ్ళో తనని ఎవరూ మనిషిగా గుర్తించరు కూలి పని కూడా ఇవ్వరు వారానికో నెలకో చాటింపు వేయడానికి తాషా కొట్టడానికి పిలుస్తారు అంతకు మించి తనను మనిషిగా కూడా గుర్తించరు అందుకే నబీ సాహెబ్ జనమంటే కసి కోపం దసరాలో ఈ ఒక్కరోజే ఇష్టం ఈ నాలుగు గంటలే ప్రాణం ఈ ఒక్కరోజు కోసం ఈ నాలుగు గంటల కోసం తను సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు ఈ నాలుగు గంటలు తను పులి వీరాది వీరుడు మళ్ళీ సంవత్సరం తర్వాతే తనకు బ్రతుకు ఆ రోజు కోసం నిరీక్షణ ఊళ్ళో జనం కూడా పులి పులివేషం కోసం ఎదురు చూసేవారు ఆ రాత్రి అన్నం తినేవాడు కాదు జామునే లేచి రంగులు పూసుకునేవాడు వంగిపోయిన నడుం బాణంలా బిగిసేది కళ్ళల్లోకి నెత్తురు తన్నుకొచ్చేది శరీరం పెరిగిపోయేది దేహం వీరావేశంతో ఊగిపోయేది ఊరు వాడ పిలయ తాండవం చేసేవాడు తాండవం పెరిగిన కొద్దీ తప్పెట్ల మోతలు ఈలలు హెచ్చేవి పులివేషం అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులు చెప్పుకునేవారో మర్నాడు మళ్ళీ మామూలు నబీ సాహిబే బిక్కు బిక్కుమంటూ బీడు బీడీలు అడుక్కునేవాడు చేత చీవాట్లు తినేవాడు గంజి తాగి పడుకొని రాత్రుళ్ళు పులివేషం గురించి సంవత్సరం అంతా కలలు కనేవాడు నబీ సాహిబు పెద్దవాడైపోయాడు వెనకటిలా పులివేషం కట్టలేకపోతున్నాడు కుర్రకారు వేషాలు కడుతుంటే తను వేషం వేసుకోలేకపోయినా తప్పెట్ల కొనువుగా తను చిందు వేసేవాడు కానీ ఆ చిందులో చిరుకు లేదు కళల్లో వేడి లేదు అలసిపోయి ఊరేగింపు సగంలోనే ఆగిపోయి కుమిలిపోయేవాడు కొంతకాలానికి ఆపాటి కూడా వీధిలోకి రాలేక కుక్కి మంచంలోనే పడుకున్నాడు మళ్ళీ దసరా వచ్చింది దూరంగా డప్పుల మోత ఈలలు చప్పట్లు మంచంలో పడున్న నబీసాయిబు ఒళ్ళు పొంగుతోంది టంకుటమా టంకుటమా కాళ్ళు చేతులు లయగా ఊపుతున్నాడు నబీసాయిబు చిక్ 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 మంచంలోనే పులైపోతున్నాడు కళ్ళ వెంట ధారలుగా కన్నీళ్ళు రోజూ తిట్టిపోసే అమీనాబీ చిక్కి శల్యమై పులైపోవాలని తపన పడుతున్న మొగుడిని చూసింది ఉన్నట్టుండి అమీనాబికి దుఃఖం వచ్చింది మొగుడి దగ్గరకు వచ్చి ఆడిస్తున్న చేతుల్ని ఆప్యాయంగా పట్టుకొని చాలయ్యా ఆడినంతకాలం ఆడవు నీ ఆట అయిపోయిందయ్యా నీరస పడతావయ్యా అంటూ ప్రేమగా చూసింది నబీసాహెబు ఇది నిజమా కళ అని బిత్తరపోయి భార్య వైపు చూశాడు భార్య కళ్ళల్లో కూడా కన్నీళ్ళు నబీసాహెబు భార్య కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు ఇంత మంచి మాట జలంలో ఎప్పుడూ అనలేదు గదే ఇంత సుఖమైన మాట వెనకటనుంటే ఏడాదికి ఒక్కరోజైందే జలమంతా పులైపోయేవాడిని గదే ఇదండి ఏడాదికో రోజు పులయిపోయే నబీ సాహిబ్ కథ చిన్నప్పుడు దసరా పండగలకి మనం చూసే పులివేషాలు గుర్తొస్తున్నాయి కదా వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం సెలవు